సినిమా యాక్టర్స్ వాళ్ళందరికీ కూడా హెల్త్ అనేది ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయండి. అండ్ దేస్ బ్యూటిఫుల్ ప్లెజెంట్ లవ్ స్టోరీ ఇది. స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా ఇక్కడ 1% కూడా డ్రాప్ లేదు, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతూ వెళ్ళింది. హీరో హీరోయిన్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ లో చూపించిన హిలేరియస్ కామెడీ చాలా బాగుంది. అండ్ హీరోకి ఫ్రెండ్స్ తో ఉండే అల్లరి అవన్నీ కూడా చాలా బ్రిలియంట్ గా తీసారండి. ఇక్కడ కూడా వల్గర్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యండి, సెకండ్ హాఫ్ కి కూడా అందరికీ కూడా కనెక్ట్ అయ్యి తీశారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ట్విస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి కంప్లీట్ స్టోరీ యూటర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ఆ హీరో అండ్ ఫ్రెండ్స్ పడే తిప్పలు ఎలా ఉంటాయి అనేది చాలా హిలేరియస్, అంటే సీరియస్ టాపిక్ ని కూడా తను చూసిన విధానం కామెడీతో చాలా బాగుంది. కరుణాకరణ్ అప్పుడు పవన్ కళ్యాణ్ కి తొలి ప్రేమ అనే దాకా ఒక మంచి బ్రేక్ ఇచ్చి అప్పుడు అందరి హార్ట్స్ కొలగొట్టాడు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ అదే టార్గెట్ చేశాడు తను. సో అండ్ ఈవెన్ మూవీ క్లైమాక్స్ మాత్రం అసలు ఎంత పెద్ద సినిమా పండితుడైనా కూడా ఊహించలేరండి ఇచ్చి. సో బ్యూటిఫుల్ అండి, లాజికల్ గా కంప్లీట్ కనెక్టెడ్ మూవీ ఇది. సినిమాలో సాంగ్స్ కూడా అండి, అనవసరంగా ఏ సాంగ్ లేదు, ఎక్కడ సాంగ్ అవసరం అక్కడ మాత్రమే ప్లే చేశాడు. ఐ మీన్ లాజికల్ గా ప్రోగ్రామ్ చేసి పెట్టినట్టుంది మొత్తం. ఏంటంటే ఎలా ఎలా చేస్తే నచ్చుతుంది అనే విధానం తనకి మంచి గ్రిప్ ఉన్నట్టు అనిపించింది తన నరేషన్ చూస్తే. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ హ్యాస్ పుట్ ఇస్ హార్ట్ అండి. సినిమాటోగ్రఫీ కానీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఐ మీన్ మ్యూజిక్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అంటే సినిమాతో పాటు హీరో హీరోయిన్ తో పాటు మ్యూజిక్ అనేది సినిమాలో ఎంతో అంత పార్ట్ ప్లే చేసింది. దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. కంప్లీట్ ఎంజాయ్మెంట్ ప్యాకేజ్ అండి మూవీ. సో నేను ఈ సినిమా కంపల్సరీ ఇంకోసారి కూడా చూడాలనుకుంటాను, అంత నచ్చింది నాకు. ఈ సినిమా మినిమం 2 times అండి వర్త్ వాచింగ్, మినిమం 2 times. థ్యాంక్ యూ. రీజన్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమ మూవీ దగ్గర నుంచి సగమనం భవతి ఇంట్లో మనకి చాలా ఒక గార్జియస్ లుక్స్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్. సో అనుపమ పరమేశ్వరన్ చాలా న్యాయం చేసి చెప్పుకోవాలండి, తన క్యారెక్టర్కి ఎంతైతే మించి కష్టపడిన కష్టపడిన స్క్రీన్ మీద అంత బ్యూటిఫుల్ ఏదైతే కెమిస్ట్రీ ఉందో సాయిధరం తెచ్చుకి అనుపమ పరమేశ్వరానికి అది లవ్ స్టోరీకి చాలా హెల్ప్ అయినది. అండ్ మోర్ ఓవర్ గోపీ సుందర్ గారి మ్యూజిక్ హార్ట్ ట్రవింగ్ మ్యూజిక్, హార్ట్ టచింగ్ మ్యూజిక్. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ బిగ్ బ్రేక్ ఫర్ సాయిధరం తేజ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. ఫైన్ మూవీ అని చెప్పాలి. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చి నార్మల్ అనిపించింది, మెయిన్గా నచ్చింది సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. సో అందులో 11 ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్లైట్గా లవ్ స్టోరీ కూడా బాగానే నడుస్తుంది. సో ఆ సస్పెన్స్ అది కొంచెం బాగా తీసుకెళ్ళారు అని చెప్పాలి. ఓకే, అంటే డార్లింగ్ కానీ ఉల్లాస ప్రోత్సాహం కానీ అదే ఒక స్మూత్ రైడ్లో వెళ్ళిన మూవీ అని అంటారు. సేమ్ అదే స్క్రీన్ ప్లే అండి, బట్ ఇట్స్ ఫైన్. సెకండ్ హాఫ్ వైజ్ వచ్చేసి బాగుంది. అండ్ గోపీ సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ మన వైభాకర్ష వన్ లైనర్స్ కూడా బాగున్నాయి. ఇట్స్ కామెడీ, స్లైట్గా ఆయన కామెడీ ఉంది. యా ఇట్స్ ఫైన్. అంటే అంత ఇంకా మూవీస్ ఏం లేవు కాబట్టి వీ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పాలి. సాయిధరం తేజ్ రెండవ చిన్న రిలీఫ్ అని చెప్పాలి, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుందా, బట్ దిస్ ఇస్ ది పాయింట్ ఇయర్ రిలీఫ్ అని చెప్పాలి. సినిమా అయితే ఒక సాయిధరం తేజ్ గారికి మంచి సినిమా అయితే అనిపిస్తుంది, కానీ ఒక సూపర్ డూపర్ హిట్ అయితే కాదండి. ఒక మంచి సినిమా, ఎందుకు మంచి సినిమా అంటున్నారంటే సెకండ్ హాఫ్ లో ఆయన క్యారీ చేసిన ఎమోషన్స్, ఒక సినిమాటోగ్రఫీ, ఒక పాటలు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రతి ఒక్క ఎలిమెంట్ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వాడిన ఒక ఎలిమెంట్ కూడా ఎండింగ్ లో ఆ ఎలిమెంట్ అందరూ మర్చిపోతారు అన్నమాట. ఆ ఎలిమెంట్ కూడా ఒక అద్భుతంగా మన డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపిస్తారు. ఎమోషన్స్ క్యారీ చేయడంలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుందండి అయితే చెప్పుకోవచ్చు. అది ఒక రొటీన్. ఇంకోటి ఎండింగ్ అంటే ఒక ఎయిర్పోర్ట్ సీన్ ఉంటుంది, అది ప్రతి సినిమాలో చూసిందే. అయితే కొద్దిగా డిఫరెంట్ టైప్ లో చూపించారు కాబట్టి ఒక డిఫరెంట్ ఎండింగ్ అనిపిస్తుంది, కానీ రొటీన్ లాగే అనిపిస్తుంది. కానీ సాయిధరం తేజ్ ఒక మంచి సినిమా, అంతే సూపర్ హిట్ ఓవర్ హిట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటే కాలేదండి. ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే, ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ ఒక రొటీన్ సినిమాలా అనిపిస్తుంది. ఎందుకు రొటీన్ అంటే హీరోయిన్ గతం మర్చిపోవడము, ఒక ఫ్యామిలీతో గొడవ పడి ఇందా సినిమా చేస్తాం మంచి మనసు గారి, అలా హీరోయిన్ వెళ్ళిపోతారు అనమాట ఇంట్లో నుంచి బయటికి ఒక పెళ్లి చేసి తర్వాత వాళ్ళకి కలవడం, ఆ ఎమోషన్స్ ఆ మధ్యలో జరిగే ఎమోషన్స్ మొత్తం అంతా క్యారీ చేస్తారనమాట. సెకండ్ హాఫ్ అదే ఉండాలి ఎమోషన్స్ మొత్తము. ఒక జరిగి ఏదో సినిమాలో ఒక 2-3 మిస్ చేసుకున్నాం, మనం చూసే సినిమా అనిపిస్తుంది, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది. ఆయన క్యారీ చేసిన ఎమోషన్స్, ఒక ఫీలింగ్స్ ఫ్రమ్ బాటమ్ అవుట్ అని అనిపిస్తుంది, కానీ స్టోరీ అయితే రొటీన్ ఉంటుంది. కానీ మంచి సినిమా సాధారణ తేజ్, ఒక సూపర్ హిట్ ఓవర్ హిట్ సినిమా అయితే అనుకున్నాను నేనైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు. అయితే కాలేదు, టైటిల్కి న్యాయం చేశాడు ఒక స్టోరీలో, అయితే ఒక రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది. బిందాస్ అనిపిస్తుంది నాకు, ఒక హీరో అలా వెళ్ళిపోవడం, అలా మళ్ళీ రావడం, ఎమోషన్స్ క్యారీ చేయడం అలానే ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు. సాయిధరం తేజ్ ఒక మంచి సినిమా, కానీ సూపర్ హిట్ ఓవర్ హిట్ అయితే కాదు. హైలైట్ అంటే పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ లో కామెడీ వైభవ్ వాళ్ళ టీమ్ కామెడీ కూడా బాగుంది. రేటింగ్ 3.25 ఆ లవ్ ఫీలింగ్ అంటే చాలా బాగుంది. ఈ మధ్యలో అంత లవ్ పెయింట్ ఎక్కడ దొరకలేదు.
నా లవ్ చేసి తన లవర్ పక్కన ఉండి తన తీసుకుని ఉండి మన లవర్ కోసం వాళ్ళు పడే కష్టాన్ని చాలా బాగా చూపించారన్న. కర్ణాకర్ మళ్ళీ గ్యాప్లో వచ్చినా కానీ చాలా బాగా చూపించారు సినిమా మాత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మంచి మంచి రీచ్ అయిపోతుంది. సినిమాటోగ్రఫీ రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంది.